अमरावती राजधानी साधन कोसम एर्पड्ड अमरावती परिरक्षण समिति राजकीय ऐक्य वेदिक कार्यालयानी अनंतपुरम रोड वद्द उन्न भवनंलो कमिटी अध्यक्षुडु उन्नं हनुमंतराय चौधरी कन्वीनर चावुल मल्लिकार्जुन को कन्वीनर्लु संजीवप्प गोपाल रांभूपाल रेड्डी जियाउद्दीन जाकिर आजी शिवशंकर आवुल तिप्पेस्वामी गौनी श्रीनिवासुल रेड्डी प्रारंभिंचारु। అనంతరం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు చేస్తున్న దీక్షలు నేటికి 250వ రోజు కావడంతో అమరావతి పరిరక్షణ సమితి రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీగా వెళ్లి టీ కూడలిలో మోకాళ్లపై కూర్చొని రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు। మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। గత 250 రోజులుగా పోరాటం చేస్తా ఉన్నారు। గత ప్రభుత్వ హయాంలో ఆ 29000 మంది రైతులు 33000 ఎకరాలు రాజధానికి ఉచితంగా ఇచ్చారు। వారికి భూమి అభివృద్ధి చేసి ఎకరాకి కొంత భూమి ఇచ్చే విధంగా రోజు ఒప్పందం జరిగింది। మరి అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతిలో రాజధాని ఉండడానికి అంగీకరించారు, ఒప్పుకున్నారు। 33000 ఎకరాలైతే సరిపోతుందని చెప్పడం జరిగింది। అయితే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు వేయించుకొని మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన సుప్రయోజనాల కోసం తమ పార్టీ ఇతరుల యొక్క ప్రయోజనాల కోసం ఈ రోజు మూడు రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని తెరవైకి తీసుకొచ్చి రాజధాని విడదీసే విధంగా జీవోలు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చిందో సరైనటువంటి సమాధానం జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పలేదు। ఈ రోజు 29000 మంది రైతులు వారి భవిష్యత్తు ఏమిటి, వారు ఏ విధంగా జీవించాలి, ఈ రోజు ఇప్పటికే ఆ భూములన్నీ కూడా హద్దులు లేవు, ఏకంగా అన్ని సదును చేయబడ్డాయి, మరి అక్కడ 10000 కోట్లతో నిర్మించినటువంటి నిర్మాణాల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడం జరిగింది। మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది ప్రజలు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఈ రోజు కోరుకుంటా ఉన్నారు। నమస్కారం। ఈరోజు అమరావతి పరిరక్షణ సమితి పేరిట 250 రోజులైంది కాబట్టి ఇక్కడ అమరావతి పరిరక్షణ సమితి తరఫున ఒక ఏర్పాటు రూమ్ కూడా ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకొని మేమంతా కూడా చాలామంది ఇక్కడికి వచ్చాము। అమరావతిని పరిరక్షించాలన్న ఉద్దేశమే ఆనాడు మాట తప్పను మనం తప్పను అన్నటువంటి ఈ పెద్ద మనిషికి ప్రతిసారి చెప్తున్నాడు మా మంత్రిలో లేదంటే ఈరంత తప్పుడోళ్ళని మీకు నాకు తెలిసిన అంశాన్ని చెప్పలేదు। పూర్తి స్థాయిలో మా అందరి ఎదురుగా అసెంబ్లీ సాక్షిగా దేవాలయం అన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మాట తప్పి ఆనాడు 30000 పైన ఎకరాలు ఉండాలంటే ఈ పొద్దు 33000 34000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు ఆ భూమి ఏర్పాటు చేస్తే దాన్ని సంక్షేమాలు చేయడం సంక్రమణ ఏది కూడా ఒక రాజధాని కట్టుకున్నాడు మూడు రాజధాని ఎట్లు కడతావని మేము అడుగుతున్నాం। తప్పకుండా అదే అమరావతి రాజధాని మహిళన్నీ మాట్లాడించడం మీరు ఖచ్చితంగా మాట్లాడి ఓదార్పు చేసి తప్పకుండా ఇచ్చిన రాజధాని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను।